హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాహుగ్రహము మేషరాశిలో కృత్తిక నక్షత్రం మీద జూన్ 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 22, 2023 వరకు దాదాపుగా 8 నెలల పాటు రాహు తన యొక్క మిత్ర నక్షత్రమైనటువంటి శుక్ర నక్షత్రము భరణి నక్షత్రం మీద స్థితిని పొందబోతూ ఉన్నాడు. ఇంతకాలం పాటు ఒక నక్షత్రం మీద సంచారం చేస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు. మరి ఎలాంటి ప్రభావాలు వస్తూ ఉంటాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తారు, ఎలా బాగుంటుంది, ఇవన్నీ కూడా మనము క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. అన్ని రాశుల జాతకులకు కూడా ఈ యొక్క ఫలితాలు అనేవి ఉంటాయి. రాహువు సహజంగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు, గ్రహాలు కావు, చాలా బలవంతమైనటువంటి గ్రహాలు. ఈ యొక్క కలియుగంలో గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలాలను అనుభవింప చేయటంలో దిట్టగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాహుగ్రహము, రాహు తల భయభాగము మైండ్తో కూడుకున్నటువంటిది. కేతువు మొండము కింద భాగము, మైండ్ ఉండదు. కేతువు ఆధ్యాత్మికతను సూచిస్తే రాహువు ఆశాధ్యాస. రాహువు ఆశ అయితే కేతువు నిరాశ, స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తుంది. రాహుగ్రహాన్ని చూసినట్లయితే బుధ, శుక్ర, శని మిత్రగ్రహాలు ఎప్పుడైతే రాహుగ్రహము భరణి నక్షత్రం మీద స్థితిని పొందబోతూ ఉన్నాడో, భరణి నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహము, భరణ నక్షత్రానికి ఆదిదేవత యమధర్మరాజు, ప్రత్యక్ష దేవత శివుడు, ఈశ్వరుడు. ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే రాహుగ్రహము ఏదైనా ఒక రాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు రహస్యాధిపతి యొక్క ఫలితాలను, ఏ నక్షత్రం మీద సంచారం చేస్తూ ఉంటే ఆ నక్షత్రం యొక్క నక్షత్ర అధిపతి యొక్క ఫలితాలను, రాహుగ్రహము ఏ రాశిని చూస్తూ ఉంటే ఆ యొక్క రాశి ఫలితాలను, రాహువు ఏ గ్రహాలను చూస్తూ ఉంటే ఆ గ్రహాలను ఎలా 5-4 రకాలుగా ఫలితాలను ఇస్తూ ఉంటాడు. రాహువు భరణి నక్షత్రం మీద వెళ్తూ ఉన్నాడు, శుక్ర నక్షత్రం మీదగా ప్రసరించబోతూ ఉన్నాడు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరికి ఫలితాలు వస్తూ ఉంటాయి అని తీసుకున్నట్లయితే అందరికీ కూడా వర్తిస్తూ ఉంటాయి. ప్రతి రాశి పరంగా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రాహు యొక్క మహర్దశ, చంద్ర మహర్దశ, శుక్ర మహర్దశ, కుజ మహర్దశ, రాహువు, శుక్ర, చంద్ర, కుజ అంతర్దశలు జరుగుతున్నటువంటి వ్యక్తులకు, అదేవిధంగా భరణి నక్షత్రం జాతకులకు 4, 13, 22, 31 యొక్క తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తులకు, రాహు యొక్క దశ మహర్దశలు జరుగుతున్నటువంటి వ్యక్తులకు, శనివర్త రాహువు, రాహువు శనిలాగా ప్రవర్తిస్తే కేతువు కుజుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి రాత్రి సమయంలో పుట్టినటువంటి వ్యక్తులకు, ఇలాంటి వ్యక్తులకు కూడా ఎక్కువగా ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి. రాహువు కనుక జాతకంలో బలంగా కనుక ఉన్నట్లయితే సుఖము, భోగము, విదేశీయానము, కమిషన్స్, స్పెక్యులేషన్స్లో కూడా బాగా రాణిస్తూ ఉంటారు. జూదము, అదేవిధంగా పబ్, ఇలాంటివి ప్రేమ, మతాంతర ప్రేమ, కులాంతర ప్రేమ ఇలాంటివి చేయటము, సంప్రదాయానికి విరుద్ధంగా డిఫరెంట్గా ఆరాధన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. రాహుగ్రేతులు మాత్రమే అపస్రవే దిశలో యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటాయి. మిగతా 7 గ్రహాలు కూడా క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ నేచర్ని కలిగి ఉంటారు. రాహు జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వారి ఇంట్లో వాస్తు ప్రకారంగా సౌత్, వెస్ట్, నైరుతి అంటారు కదా, నైరుతిలో సమస్యలు వస్తూ ఉంటాయి. వారికి వాస్తు దోషాలు కూడా కలిగి ఉంటాయి. అలాంటి వాస్తు దోషాలు కలిగినటువంటి ఇంటిలో ఎవరైతే ఉంటారో, జెంట్స్కి అనారోగ్య సమస్యలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగంలో కూడా నిలకడ లేకపోవటం ఇలాంటివనేవి వస్తూ ఉంటాయి. స్త్రీలను తీసుకున్నట్లయితే నైరుతిలో సమస్యలు, రాహు కనుక జాతకంలో బలంగా లేకుండా బలహీనంగా ఉన్నట్లయితే నైరుతిలో సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రాహుగ్రహము భరణి నక్షత్రం మీద స్థితిని పొందబోతూ ఉన్నాడు. కాబట్టి భరణికి అధిపతి శుక్రుడు. భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫేమస్ పర్సనాలిటీగా ఉంటారు. ముఖ్యంగా రాహుకేతుల యొక్క సంచారము రాబోయేటటువంటి కాలం మొత్తం కూడా ద్వాదశ రాశుల వారిపై ఉండబోతూ ఉంది. రాహుగ్రహం యొక్క స్థితి వలన మనం ద్వాదశ రాశుల వారికి, అన్ని రాశుల వారికి కూడా పరిశీలన చేద్దాం. రాహువు భరణి నక్షత్రం మీద స్థితిని పొందబోతూ ఉన్నాడు. మరి వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి విషయాల గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు వ్యయస్థానంలో రాహు యొక్క స్థితి అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా శుక్రగ్రహము వృషభ రాశికి అధిపతి, 1వ స్థానము మరియు 6వ స్థానము, మరి ముఖ్యంగా చెప్పాలనంటే 1, 6, 12వ స్థానాలకు ప్రముఖంగా యాక్టివేట్ కాబోతూ ఉన్నాయి. 6వ స్థానము అని మనం తీసుకున్నట్లయితే శత్రువు, రుణ, రోగ, బాధలు. 12వ స్థానం అనంటే ఖర్చును ఇండికేట్ చేస్తుంది.
హాస్పిటలైజేషన్, ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఒకటవ స్థానం అని తీసుకున్నట్లయితే సెల్ఫ్, మీరు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గమనించినట్లయితే ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారో, దూర ప్రాంతాలలో వృత్తిని చేస్తూ సర్వీస్ చేస్తూ సొంత ప్రాంతాలకు కావచ్చు ఇలా ట్రాన్స్ఫర్ కావాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఇది చాలా బెస్ట్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు. మంచి అనుకూలవంతమైనటువంటి సమయము అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క గోచార సమయము అదేవిధంగా మీ గురించి కావచ్చు, అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం కావచ్చు. ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మీరు మీ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళటం కోసం కొంచెము ధన ఖర్చు అనేది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా చెప్పాలనంటే జూన్ 18, 2022 నుంచి గమనించినట్లయితే 12వ తేదీ జూలై 2022 వరకు ఉన్నటువంటి యొక్క పీరియడ్ ఏదైతే ఉందో, ఈ యొక్క మధ్య కాలంలో మీకు వృషభరాశి జాతకులు మీ గురించి మీకు ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యం కోసం కూడా ఖర్చులు పెడుతూ ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం గురించి మీరు కొన్ని బట్టలు ధన రూపేణా కావచ్చు, మీ యొక్క అలంకరణ వస్తువుల రూపేణా కావచ్చు, మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోవటం వలన ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపుతూ ఉంటారు. దాని వలన కొంచెం ఖర్చు అవ్వడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలనంటే జూలై 13, 2022 నుంచి 7 ఆగస్టు 2022 మధ్యన ఏదైతే ఉందో, ఈ యొక్క కాలంలో కుటుంబంలో కూడా కొన్ని శుభ కార్యక్రమాలను నిర్వహించడం వలన కొంచెం ఖర్చు అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఖర్చు, ప్రాపర్టీస్ కోసం ఖర్చులు ఇలాంటివి ఎన్నో ఇండికేట్ చేస్తూ ఉంటాయి. మరలా చెప్పుకోవాలనంటే మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆగస్టు 8 నుంచి 30 ఆగస్టు మధ్యన ఏదైతే కాలం ఉందో, ఈ యొక్క 22 రోజుల కాలం ఏదైతే ఉందో, ముఖ్యంగా చెప్పుకోవాలనంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కొంచెం దగ్గర ప్రయాణాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. ఏవైనా ట్రిప్స్ వేయాలని కూడా అనుకుంటూ ఉంటారు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ఈ యొక్క సమయం ఏదైతే ఉందో, ఈ యొక్క సమయంలో కొంచెం యంగర్ సిబ్లింగ్స్ తోటి, మీకంటే మీ యొక్క తోబుట్టువులతో చిన్నవారితోటి సంబంధం బాంధవ్యాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. దాని తర్వాత శుక్రగ్రహము ఎప్పుడైతే గోచారంలో సెప్టెంబర్ 1 నుంచి 24 మధ్య ఏదైతే ఉందో, ఒక 23 రోజుల కాలం మధ్య కాలంలో ఎలా ఉండబోతుంది అని గమనించినట్లయితే, ముఖ్యంగా వాహనం మూలక ఖర్చులు కావచ్చు, ఇంటి మూలక ఖర్చులు కావచ్చు, ఖర్చులంటే రెనోవేషన్ కావచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, ఇళ్లను కూడా కొనుక్కోవచ్చు, ప్రాపర్టీస్ మీద కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు కనుక విద్యార్థులు అయితే కనుక మీ యొక్క చదువుల గురించి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి రావాల్సి వస్తుంది. విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి, చాలా బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 18 వరకు ఉన్నటువంటి యొక్క కాలం ఏదైతే ఉందో, కొంచెం క్రియేటివిటీ అనేది మీ యొక్క ఇంట్రెస్ట్, మీరు ఏవైనా కొంచెం ఆన్లైన్లో కోర్సెస్ జాయిన్ అవుతూ ఉండటము ఇలాంటివి చేస్తూ ఉండటం వల్ల కావచ్చు, మీకు ఇష్టమైనటువంటి వాటి మీద కొంచెం కోచింగ్ అనేది నేర్చుకుంటూ ఉండటము ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉండటం వలన కొంచెం ఖర్చులు అయ్యేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. నవంబర్ 12 నుంచి కూడా డిసెంబర్ 5వ తేదీ మధ్య కాలం ఏదైతే ఉందో, ముఖ్యంగా వ్యాపారపరమైనటువంటి విస్తరణ గురించి బాగా ఆలోచనలు చేస్తూ ఉంటారు, వ్యాపారం మీద కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఆలోచనలు అనేవి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానాలు కనుక తీసుకున్నట్లయితే 31వ తేదీ డిసెంబర్ 2022 ఈ యొక్క ఇయర్ ఎండింగ్ నుంచి కూడా 22 జనవరి మధ్య కాలం ఏదైతే ఉందో, ఈ యొక్క కాలంలో ఎక్కువగా ఈ రాశి జాతకులు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు ట్రిప్స్ కావచ్చు, దూరానికి వెళ్ళటం కావచ్చు, ఇంటి నుంచి దూరం వెళ్ళటం కావచ్చు, ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో తండ్రి గారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కాస్త మీరు ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది, దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. సర్వీస్ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగానే కనిపిస్తూ ఉంది. 23 జనవరి 2023 నుంచి 15 ఫిబ్రవరి 2023 కాలం ఏదైతే ఉందో, ఈ యొక్క కాలం మధ్యలో ఉద్యోగంలో కూడా మంచి ఉన్నతి ఉంటుంది, మీరు పేరు ప్రఖ్యాతలను గడిస్తారు. ఈ రాశి వారికి అనుకున్న విధంగా ఎంతో అద్భుతంగానే ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.